రామారావు ఆన్ డ్యూటీ అనేది శరత్ మండవ రచన మరియు దర్శకత్వం వహించిన రాబోయే భారత తెలుగు భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఎస్ఎల్వి సినిమాస్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ నిర్మించారు. దివ్యాంక కౌశిక్, రజీషా విజయన్ మరియు వేణు తొట్టెంపూడితో పాటు రవితేజ టైటిల్ రోల్లో నటించారు. పేదరికంతో బాధపడుతున్న ప్రజలకు సాయం చేయడానికి అవినీతి నిర్మూలించే లక్ష్యంతో నిజాయితీ గల సివిల్ సర్వెంట్ అయిన రామారావుని అన్నది కథాంశం. ఈ చిత్రం జూలై 2021లో హైదరాబాద్లో దాని నిర్మాణాన్ని ప్రారంభించింది. చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్ మరియు స్పెయిన్లో కూడా జరిగింది. రామారావు ఆన్ డ్యూటీ 29 జూలై 2021న థియేటర్లలో విడుదల కానుంది. తారాగణం: రవితేజ, రామారావు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ, నందినిగా దివ్యాంక కౌశిక్, దీపాగా రజిష విజయన్, సిఏ జమ్మీగా మురళిగా వేణు తొట్టంపుడి, నాజరు నరేష్, పవిత్ర లోకేష్, చెమ్మక్ చంద్ర, పృథ్వీరాజు, సురేఖవాణి, మనసూన్ రావు, రాహుల్ రామకృష్ణ, అతనికెళ్ళబడిని చైతన్య కృష్ణ, ఎస్పీఎస్ దేవానందగా జాన్ విజయ్, సీసాగా అన్వేషి జైన్ ఒక బాత్ డాన్సర్, నా పేరు సీసా అనే ఐటమ్ సాంగ్తో అతిథి పాత్రలో కనిపిస్తుంది. ప్రొడక్షన్: కథనాయుడిగా రవితేజ 68వ చిత్రం కావాలనుకున్నందున ఈ చిత్రానికి తాత్కాలికంగా RT68 అని పేరు పెట్టారు. జూలై 2021లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా అధికారిక టైటిల్ను ఆవిష్కరించారు. చిత్రం యొక్క ప్రధాన ఫోటోగ్రాఫీ 1 జూలై 2021 హైదరాబాద్లో పాల్గొంది. ఈ చిత్రం షూటింగ్ 1 అక్టోబర్ చివరి దశకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి అడవిలో కూడా చిత్రీకరణ జరిగింది. కొన్ని పాటలను చిత్రించడానికి నిర్మాణం మార్చి 22లో స్పెయిన్కు వెళ్ళింది. ఈ చిత్రంలో 4 పాటలు ఉంటాయి. బుల్బుల్ తరంగ అనేది సిద్ధి శ్రీరామ్, సుట్రబుగ్గలోనే హరిప్రియ నగ్గుల అభ్యంతరం పాటను పాడింది. విడుదల: 29 జూలై 2021 థియేటర్లలో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. ముందుగా డిసెంబర్ 2021లో దీని విడుదల తేదీని అనుకున్నప్పటికీ 25 మార్చి 2022గా ప్రకటించారు. 25 మార్చి 2022 ఆధారం తేదీని వాయిదా వేస్తే లేకపోతే